మంచి వాక్యం చెప్తాను. పిలిపి పత్రిక తీయండి, 4వ అధ్యాయం. పిలిపి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు గట్టిగా చదువుతారు మైకులో. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధాన కత్తియగు దేవుడు మీకు తోడైయుండును. చదవబడిన వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రియులారా, ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, శ్రమలలో దేవుని బిడ్డలు ఎలాగ ఆనందించగలరు. ఒక విశ్వాసి శ్రమలు వచ్చినప్పుడు, అంటే మనకన్నీ పాజిటివ్గా ఉన్నాయనుకోండి, మనకన్నీ బాగున్నాయనుకోండి, అందరూ ఆనందిస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మన జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయి, బాధలు, రోగాలు, వ్యతిరేకత, మనం అనుకున్నట్టుగా అవడం లేదు, అలాంటప్పుడు మనల్ని ద్వేషిస్తున్నారు మనుషులు, లేకపోతే మనల్ని ఎదగకుండా చేస్తున్నారు, మనం చాలా పోటీలో పడి ఆ పోటీలో మనం తట్టుకోలేకపోతున్నాం, సెలెక్ట్ అవ్వలేకపోతున్నాం. కష్టాలు, ఈ కష్టాల్లో విశ్వాసిగా నువ్వు ఎలాగ ఆనందించగలవు? నిన్న రాత్రి ఒక బ్యాంక్ ఆఫీసర్ గారు నా దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ఆయన ఈ మధ్య చాలా కష్టాల్లో పడ్డాడు, అనారోగ్యం. అయితే దేవుడు ఆయన బాగు చేశాడు. ఆయన ఎందుకో నాతో గడపాలని వచ్చాడు. ఆయన నేను అప్పటికే అన్నం తినడానికి వెళ్ళబోతున్నాను, ఈ లోపు వచ్చాడు. ఆయన నేను కూర్చున్నాను ఒక గంట ఆయనతో. ఆయన ఏం చెప్పాడంటే, నా జీవితంలో కష్టాల్లో ఎలాగ ఆనందించగలనో నేను నేర్చుకున్నాను. నాకు వచ్చిన శ్రమలు నాకు చాలా ఆనందంగా మారిని నేను ఆనందించాను అంటున్నాడు. ఏటి ఆనందం అని అడిగాను. ఆయన ఉన్నట్టుగా ఉండి కూర్చున్నాడో లేదా పడుకున్నాడో సడన్గా రెండు కాళ్ళు పనిచేయడం మానేసినాయి. ఆయనకి చాలామంది డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్. వెళ్తే ఆ సమస్యని చాలా చక్కగా వాళ్ళు కనుగొని హాస్పిటల్ నుంచి ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏమంటే, ఒక్కసారి నడుస్తున్నా నువ్వు, రెండు కాళ్ళు పనిచేయకపోతే పిచ్చెక్కిపోతావు, లైఫ్ అంతా అయిపోయినట్టే అని అంటుకుంటాం. ఎందుకంటే ఏం చేయలేరు ఇంకా. కానీ ఆయన చక్కగా నడుచుకుని మెట్లెక్కి పైకి వచ్చాడు. దేవుడు ఆయన అలా బాగు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బాగు చేయడం అలా ఉంచండి. ఆయనకి మంచి ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు అంతా లేటెస్ట్ ట్రీట్మెంట్, ప్రతిదానికి కూడా ఒకప్పుడు లేదు. ఆయన ఏమన్నాడంటే, నా శ్రమలో నేను ఐ ఎంజాయ్డ్, నేను ఆనందించాను అంటున్నాడు. అప్పుడే నేను వాక్యం ఎత్తుకుంటున్నాను. నాకు నా వాక్యంలో
అంశం కనబడింది. విశ్వాసి శ్రమల్లో ఎలాగ ఆనందించగలడు. దేవుని బిడ్డలారు, ఈరోజు దేవుని బిడ్డలంగా ఎలాగ ఎంజాయ్ చేయగలం? బాధల్లో కొడుతుంటే, తిడుతుంటే, ఇబ్బందులు కలుగుతుంటే, చాలా వేదన కలుగుతుంటే అసలు ఎలాగ ఎంజాయ్ చేయగలమండి? నేను చచ్చిపోతున్న వాళ్ళ దగ్గర కూడా నిలబడిన అనుభవాలు నాకు ఉన్నాయి. ఇంకా వాళ్ళు చచ్చిపోతున్నారు నా దగ్గర. నేను అలా నిలబడి ఉంటున్నా కానీ వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. నేను చాలామంది అలా చనిపోతున్న వాళ్ళ దగ్గరికి నేను లాస్ట్ మినిట్లో వెళ్ళాను. అంటే మీరు నాకు ఇంకో పేరు పెట్టచ్చు, చచ్చిపోయే వాళ్ళని చంపేసే పాస్టర్ అని. కాదు, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చనిపోయేటప్పుడు కూడా ఆనందించడం నేను చూశాను. అది చెప్పండి స్తోత్రం గట్టిగా. చాలామందికి చనిపోవడం ఎలా ఉంటుందంటే చాలా భయం. సపోజ్ ఎప్పుడైనా ఎవరైనా చెప్పారనుకోండి రేపు చచ్చిపోతామని, ఇంక ఈ వేళ నుంచి ఇంక ఇల్లు ఎలా ఉంటుందంటారు? నవ్వు ఉంటుందో నోట్లో? చనిపోతున్న వ్యక్తి కూడా దేవునిలో ఆనందించగలడండి, గట్టి చెప్పండి. అది క్రిస్టియానిటీ. రేపు చచ్చిపోతాడని తెలుసు పేదరికి. రాత్రి హాయిగా గురక పెట్టి మత్తుగా నిద్రపోయాడండి, రేపు చచ్చిపోతాడన్నవాడు. చనిపోతున్న వాళ్ళు ఆనందిస్తూ చాలా పీస్ఫుల్గా అలాగ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం నేను చూశానండి. దేవుని స్తోత్రం. ఒక మంచి భక్తుడు ఈ మధ్య చనిపోయాడు. అయితే ఆయనకి ఆయన ద్వారా మేలు పొందిన ఇంకో సేవకుడికి మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు వచ్చినాయి, కేసులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వాళ్ళిద్దరికీ 17 సంవత్సరాలు మాట్లాడలేవంట. కానీ 17 సంవత్సరాల తర్వాత ఫోన్ వచ్చింది. ఏంటి ఫోన్ అంటే, హలో ఐఎమ్ సో అండ్ సో, ఓ వీళ్ళిద్దరు మంచి సేవకులు, ఫ్రెండ్స్, 130 కోట్లు సాయం చేశాడండి సువార్తకి ఆయన. రూపాయి 2 రూపాయలు కాదు, 130 కోట్లు ఇండియా సేవకు పంపించాడు ఆయన. కానీ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. ఓకే, ఆయన ఏమన్నాడు తెలుసా? 17 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి ఐఎమ్ సారీ. ఏమన్నాడండి? ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, నీకేమైనా ఇబ్బంది కలిగించానేమో. ఎందుకో తెలుసా? నేను 3 రోజుల్లో చచ్చిపోతున్నాను, ఓన్లీ 3 డేస్. కానీ నేను పరలోకం వెళ్ళాలి. నేను పరలోకం వెళ్ళాలంటే నీకు నాకు గొడవ ఉండకూడదు. చెప్పలేదు, మీకు అర్థం అవ్వలేదు, స్తోత్రం చెప్పండి. అంటే ప్రభు ఎంత గొప్పవాడో చెప్తున్నాను నేను. ఇద్దరు సమాధానపడ్డారు, ఇద్దరు క్షమించుకున్నారు. లేదు లేదు, నేను వస్తానని నేను చూడాలి నిన్నంటే, లేదు నువ్వు రాలేవు, నేను 3 డేస్లో చనిపోతాను. ఏమన్నాడు తెలుసా లాస్ట్ వర్డ్? నీవు, నేను చనిపోతున్నాను కానీ నువ్వు నేను పరలోకంలో కలుసుకుంటా ఉన్నాడు. స్తోత్రం. సరిగ్గా 3 డేస్కి చనిపోయాడు ఆయన. మొన్న ఏదో జ్ఞాపకాదు ఆయన, నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒక మంచి 20 మంది ఇండియాలో సేవ చేస్తున్న మిషనరీస్ వాళ్ళందరిని కూర్చోపెట్టి నాకు అరగంట టైం ఇచ్చి వాక్యం చెప్పమను, షేర్ చేసుకోమన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తున్నానంటే శ్రమలలో కూడా దేవుని బిడ్డలు చాలా హ్యాపీగా ఉంటారు. నమ్ముతారా మీరు? చెప్పండి, నమ్ముతారా? బంగారం ఉంటేనే కాదు హ్యాపీనెస్. అసలు బంగారం అంతా ఒళ్ళంతా వేసేసుకున్నారనుకోండి మీ ముఖం ఒకలాగా అయిపోద్ది, ఎందుకంటే ఎవడెట్టుకుపోతాడు అని. బంగారం అంతా ఒళ్ళు వేసేసుకుంటే సంతోషం రాదు, ఏ బంగారం లేకపోతే నిజమైన సంతోషం వస్తుంది.
గట్టి స్తోత్రం చెప్పండి. బంగారం ఉంటేనే కాదు, పెద్ద ఇల్లు ఉంటేనే కాదు, పెద్ద ప్రమోషన్ ఉంటేనే కాదు, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఈ స్థితికైనా చాలిన దేవుడని అందరూ, ఈ స్థితికైనా చాలిన దేవుడని చాలిన దేవుడవు, యేసు చాలిన దేవుడవు. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు అన్నమాట. ఆయన ఈ పత్రిక ఎప్పుడు రాశాడంటే ప్యాలెస్లో కూర్చొని రాయాల, జైల్లో కూర్చొని రాశాడు. జైల్లో ఎవడన్నా వాక్యం రాస్తాడండి? ఈ పత్రిక జైల్లో ఉండి రాశాడు. ఆయన ఏమంటాడంటే 3:9 నేను క్రీస్తును సంపాదించుకున్నాను. ఏం సంపాదించుకున్నాడంట? ఎవరైతే యేసు క్రీస్తును సంపాదించుకుంటారో వారు అన్ని పరిస్థితులు ఎలాగున్నా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువుని సంపాదించుకోలేదనుకో, నీకు కాకినాడ అంతా రాసేసిన ఏడుపు ముఖం పోదు. నిన్ను బంగారం కుర్చీలో కూర్చోపెట్టేసిన, ఒళ్ళంతా బంగారంతో దింపేసిన ఆ ముఖం మాత్రం ఏడుపు ముఖం పోదు. ఎందుకు? యేసు లేడంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు నీలో ఉంటే నీ జీవితం కలకలలాడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. మా అమ్మ చచ్చిపోతుంది, నేనంటే మహా పిచ్చి మా అమ్మకి. కానీ దురదృష్టం ఏంటంటే నేను వెళ్ళేవాడిని కాదు, వెళ్ళి ఏదో కొంచెంసేపు ఉండి వచ్చేవాడిని. ఇంకా మా అమ్మ లాస్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఎలా అయిందంటే, ఇంకా కూర్చోలేదు, నించోలేదు, కాలు పనిచేయడం లేదు, చేయి పనిచేయడం లేదు, చేతులు పనిచేయడం లేదు, ఇక బుర్ర కూడా ఎలా తెప్పలేకపోతుంది, ఇక ఈ రెండు కళ్ళు నోరే ఈ పార్ట్ ఒకటే పనిచేస్తుంది. నేను అప్పుడు వెళ్ళాను మా అమ్మ దగ్గరికి. నేను ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు నా చేతులు చూడదు ఏం తెచ్చాడు వీడని. ఎప్పుడు మా అమ్మ ఎరా నాకు అది కొని పెట్టరని ఎప్పుడు అనలేదు, అడగలేదు. మా అమ్మే నాకు 1,000 రూపాయల కట్టలు ఇచ్చేది, ఒరే సేవలో వాడుకోరా అని. దేవుని స్తోత్రం. మా అమ్మ రిటైర్డ్ టీచరు. సరే, ఇంకా పాపం చాలా బాధలో ఉంది. ఓ పక్కనేమో కురుపులు వచ్చేస్తున్నాయి వీపు అంతా, ఎందుకు కదలలేదు కదా. నేను వెళ్ళాను. నేను వెళ్తే మా అమ్మ ఏం చేస్తుందో తెలుసా? ఈ రెండు కళ్ళతో చూస్తుంది, సెన్సెస్లో ఉంది, చక్కని చిరునవ్వు నవ్వుతుంది నన్ను చూసి, ఎరా కొడుకు అన్నట్టుగా. దేవుని స్తోత్రం చెప్పండి. నేనేమనుకున్నాను తెలుసా, అమ్మ నీకు ఎలాగొస్తుంది బాబు ఈ నవ్వు, కాలు పనిచేయదు నీకు, చేయి పనిచేయదు, తిరగలేవు, నీకు ఎలాగొస్తుందమ్మా ఈ నవ్వు? ఎలాగొస్తుందంటే దేవుణ్ణిలో ఉంది కనుక వస్తుంది. స్తోత్రం చెప్పండి. మనకి ఏదో చిన్నది రాగానే బెంగెట్టేసుకుంటాం, చిన్నది రాగానే ఇంకా నా బతుకు అయిపోయింది అనుకుంటాం, ఇంక నేను బతకలేను అనుకుంటాం. నో, నేను ఎవరిని సంపాదించుకున్నాను? క్రీస్తుని సంపాదించుకున్నాను. ఈరోజు మనం అది సంపాదించేవండి, ఇది సంపాదించేవండి, ఈ మేళ్ళన్నీ నావేనండి, ఈ కార్లన్నీ నావేనండి, అది పెద్ద గొప్పేం కాదు. కానీ ఇవి సంపాదించానని చెప్పుకోవడం కంటే నేను యేసుక్రీస్తుని సంపాదించుకున్నాను. దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్పండి. పౌలు యొక్క అనుభవం అది. అందుకే జైల్లో ఆనందిస్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే 3:11 పునరుద్ధాన బలమును సంపాదించుకున్నాను. ఏమంటున్నాడండి? ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకేం కలగాలి? పునరుద్ధానం కలగాలని. ఆయన మరణ విషయంలో
సమాన అనుభవం గలవాడనై పదవచనం ఆయన పునరుద్ధాన బలమును ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుట ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును అన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను ఈ రోజు మనం అందరం కూడా ఈ స్థాయికి రావాలండి ఈ ఇల్లులు ఈ బంగారాలు ఈ ఉద్యోగాలు ఇవన్నీ పెంట అంతే అంటే పెంటతో సమానం అంటే ఉండాలి ఇల్లు ఉండాలి కానీ ఇంటిని నెత్తి మీద పెట్టుకోకూడదు పిల్లలు ఉండాలి పిల్లల్ని నెత్తి మీద పెట్టుకోకూడదు ఈరోజు మనకు పదవి ఉండాలి పదవి నెత్తి మీద పెట్టుకోకూడదు ఇవన్నీ తాత్కాలికమైనవి ఇదంతా పెంటతో సమానము కానీ నా కోసం పరలోకం ఉంది నేను అందులోకి వెళ్ళాలంటే ఈ లోకములో నేను అనేకులను దేవుని కొరకు నడిపించాలంటే ఈ లోకములో నేను ఆనందంగా జీవించాలంటే నాకు కావాల్సింది ఈ సంపాదన కాదు నాకు కావాల్సింది ఏంటంటే పునరుద్ధాన బలము దేవుని స్తోత్రం చెప్పండి ఏ బలం అమ్మా ఉందా మీలో నాలో ఉందా ఈరోజు మనకు కావాల్సింది అదండి ఏం సంపాదించుకున్నాడంట క్రీస్తుని సంపాదించాడంట ఇంకేం సంపాదించాడు పునరుద్ధాన బలం సంపాదించాను 3:12లో అంటాడు 3:12 చూడండి చదువుదాం ఇదివరకే నేను గెలిచితినేనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకోవడం లేదు ఏదో అయిపోయినని నేను దేని కొరకు క్రీస్తు చేత పట్టబడ్డాను దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను నేను దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తు నేను క్రీస్తు చేత పట్టబడ్డాను ఈరోజు మీరందరూ చర్చిలో ఉన్నారంటే మన గొప్పతనం ఏం లేదు దేవుడు నిన్ను పట్టుకున్నాడు దేవుని స్తోత్రాలు నమ్ముతారా మీరు ఏమండి లేకపోతే బోల్డ్ మంది ఉన్నారు బయట కోట్ల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఎందుకు లేరు ఈ చర్చిలో ఏ మీరే ఎందుకున్నారు మీరు క్రీస్తు చేత పట్టబడ్డారు గనుక మీరు ఈ చర్చిలో ఉన్నారు దేవుని స్తోత్రాలు అందుకే పౌలు అన్ని విషయాల్లో ఆనందించగలిగాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి దేవుని బిడ్డలారా ఇక్కడ పౌలు ఈ పత్రికలో చాలా విషయాలు చెప్పాడు టైం అయిపోయిందని నేను కట్ చేసేస్తున్నాను మీకు చెప్పవలసిన ఒక 5 అంశాలు ఉన్నాయి అవి నేను చెప్తాను క్లుప్తంగా టైంకే ముగించేస్తాను పౌలు కొన్ని విషయాలు చెప్పాడు సంఘానికి 1:28 1:28 అక్కడ ఏమన్నాడంటే ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా అందరు చెప్పండి మీరు క్రీస్తు సువార్తకు ఎక్కడో గోతులోంచి వస్తుంది పాపం ఎన్ని రోజులు అయిందో అన్నం తిని మీరు దేవా స్తోత్రం వినాయక కేఫీ తీసుకెళ్ళి టిఫిన్ పెడితే మంచిదేమో సరిగ్గా చెప్పండి మీరు ఏ ఇప్పుడు ఎలాగొచ్చింది సౌండ్ చాలా సంతోషం మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి పిల్లరా ఇది ఒక సీక్రెట్ అన్నమాట మనం ఎప్పుడైతే క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తిస్తామో మన జీవితంలో అన్ని విషయాల్లో సంతోషంగా ఉంటామండి రెండు ఆయన ఏమంటున్నాడంటే రెండు 2:12 చూడండి 2:12 నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ అందరు చెప్పండి భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణని ఏం చేయాలి భయంతో వణుకుతో దైవ భయం ఉండాలి దైవ భయం వణుకుతో మీ సొంత రక్షణ ఏం చేయాలి మీరు కాపాడుకోండి 4:1 అంటాడు 4:1 ఫిలిప్పీ పత్రిక 1:1
ప్రభునందు చివరి మాట ప్రభునందు స్థిరులై ఉండండి స్థిరంగా ఉండండి ఏదో అది కలిసి రాలేదు ఇది కలిసి రాలేదు ఆ రోగం వచ్చింది ఈ రోగం వచ్చింది ఇవన్నీ వస్తాయి పోతాయండి చెప్పానుగా బోల్ రోగాలు వచ్చినాయి పోయినాయని బోల్ కష్టాలు వచ్చినాయి పోయినాయని చెప్పాను కదా ఉంటాయి పోతాయి కానీ నువ్వు ఎలా ఉండాలి దేవుళ్ళో డబ్బులు ఇస్తే స్తోత్రం డబ్బులు ఇవ్వపోతే డబ్బులు ఇవ్వపోతే అండి స్తోత్రం లేదా స్తోత్రం లేదా ఎవరు పాత తాతలు తాతలు కూడా చచ్చిపోకూడదు మనకి చచ్చిపోతే స్తోత్రం చచ్చిపోతే తాత తాత చచ్చిపోయాడు అనుకోండి అప్పుడు స్తోత్రం లేదా యోబు ఏమంటాడు యెహోవా ఇచ్చెను దేవునికే మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు స్థిరంగా ఉంటే నువ్వు స్థిరంగా ఉంటే నువ్వు అన్ని విషయాల్లో ఈరోజు అన్నం ఉన్నా లేకపోయినా ఈరోజు ఇల్లున్నా లేకపోయినా సొంత ఇల్లున్నా సొంత ఇల్లు లేకపోయినా నీ పిల్లలు నీతోనే ఉన్నా నీ పిల్లలు నీకు దూరంగా ఉన్నా నువ్వు స్తోత్రమే చెప్తావు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పాలి ఇప్పుడన్నీ మారిపోయినాయండి రోజులు చాలా మార్పులు వచ్చేసినాయి ఈరోజు మనం అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి మనం స్తుతించేవారు ఉండాలి నువ్వు ఎప్పుడు ఉంటావంటే దేవునిలో స్థిరంగా ఉండాలి సరే ఇప్పుడు అసలైన వాక్యంలోకి వస్తున్నాను విశ్వాసి శ్రమల్లో ఎలాగ ఆనందించగలడు అంటే ఒక 7 విషయాలు మీరు బైబిల్లోంచి చెప్తాను మీరు నోట్ చేసుకుంటే చేసుకోవచ్చు మొట్టమొదటిది ఏంటంటే నువ్వు ప్రభువులో ఉన్నప్పుడు నువ్వు ఆనందిస్తావు నువ్వు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు ఆయన రక్షణను నువ్వు కలిగినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను నువ్వు కలిగినప్పుడు నువ్వు శ్రమల్లో కూడా ఆనందిస్తావు దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఏమ్మా యేసు ప్రభువుని నమ్ముకున్నావు అంటే నమ్ముకున్నానండి అదే ముఖం అలాగుంది నమ్ముకున్నాను ప్రియులారా ఈరోజు లోకములో ఎంతో ఉందని చెప్పుకొని సంతోషిస్తారు కానీ నేను రక్షించబడ్డాను నేను యేసుక్రీస్తులో ఉన్నానని సంతోషించే వాళ్ళు తక్కువైపోయారు కానీ ప్రభు అంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించు దేవుని స్తోత్రాలు ఎల్లప్పుడూ ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభువునందు మీరందరూ ఆనందమి చేడి యేసుని కలిగి వందనం చెల్లించుడి ఆనందమి చేడి యేసుని కలిగి వందనం చెల్లించుడి యేసు యేసు యేసే నా రక్షకుడు హల్లెలూయా యేసు యేసు యేసే విమోచకుడు హల్లెలూయా ప్రభువులో ఆనందించిన వాడు దేవునిలో నిలిచి ఉన్నవాడు శ్రమల్లో కూడా ఆనందిస్తాడు బాధల్లో కూడా ఆనందిస్తాడు కనుక నువ్వు దేవుణ్ణి ఆనందించాలంటే మొట్టమొదటి సూత్రం ఏంటంటే నువ్వు దేవుణ్ణిలో నిలిచి ఉండు నీ జీవితాన్ని వాక్యముతో ప్రార్థనతో భక్తితో కట్టుకో ఈ పరిస్థితులు నిన్నేం చేయవండి లేకపోతే అలా బెంగతోనే ఉంటావు ఏమవ్వకపోయినా ఏదో చిన్నది కొట్టేశారండి ఒకసారి ఈ చర్చి కొట్టేశారు ఒక 10 గజాలు ముందుండేది మనకు గోడ కొట్టేశారు నేనే దగ్గరుండి కొట్టించాను బుల్డోజర్స్ వచ్చి గోడ అంతా కొట్టేసి గేట్ అంతా పాటు కొట్టేస్తే
అవి మన షేడ్ ఇంకా అలా ఉంటే అది కూడా పడగొట్టేస్తుంటే దగ్గరుండే పడగొట్టించాను. ఎందుకంటే రోడ్డు భాగంలో అంటే మనం కొనుక్కున్న స్థలమే కానీ అది రోడ్డుకి వదిలేయమన్నారు. నేను చాలా నవ్వుతూ అందరూ నా ముఖం చూస్తున్నారు ఇదేటి ఇలా కొట్టేస్తుండే ఇలా ఉన్నాడు పాదిరని. పది అడుగులు రోడ్డుకి ఇచ్చాం కానీ ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం కదా. స్తోత్రం చెప్పరేంటండి, వీఆర్ హ్యాపీ. మన జీవితంలో కొన్నిసార్లు నష్టం కలగవచ్చు, కొన్నిసార్లు రోగం రావచ్చు. చెప్పాను కదా నాకు ఒక చచ్చే రోగం వచ్చింది, పాస్టర్ గారి చచ్చే రోగం వచ్చింది. కానీ ఈరోజు ఆవిడ బాగుంది, నేను బాగున్నాను. మనం దేవునిలో స్థిరంగా ఉంటే మన ప్రతి బాధలో కూడా దేవునిలో ఆనందిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. రెండు, ఈ నాలుగో వచనం నుంచే నేను చెప్తున్నాను, నా ఐదో వచనం చదువుదాం. ఇప్పుడు మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా. ఎక్కడున్నాడు ప్రభు చెప్పండి, ఎక్కడున్నాడు ప్రభు? సమీపంగా ఉన్నాడు. ఈరోజు రెండో సీక్రెట్ ఏంటంటే, ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో వారు శ్రమల్లో కూడా ఆనందిస్తారు. దేవుని స్తోత్రాలు. ఈరోజు నువ్వు లోకానికి సమీపంగా అవుతున్నావు, డబ్బుకి సమీపం అవుతున్నావు, పనికి మాలిన వాళ్ళకి సమీపం అయిపోతున్నావు, ఇదిగో ఈ సెల్ ఫోన్లకి అట్రాక్ట్ అయిపోతున్నావు. గంటల తరబడి ఇది ఎంత టైం తినేస్తుందో, ఇది ఫేస్బుక్కి వెళ్తే ఒక అరగంట, వాట్సాప్కి వెళ్తే ఇంకో అరగంట, మెసేజ్లకి వెళ్తే ఇంకో అరగంట, ఇంకా జబర్దస్తి అలాంటి దానికి వెళ్ళింది అనుకోండి ఇంకెంతో తెలియదు నాకు, తినేయడమే టైము. కానీ ఈరోజు నువ్వు ఫోన్ ఉండాలి, నీ ఇంట్లో టీవీ కూడా ఉండొచ్చు, లేకపోతే నీకు ఒక పెద్ద ఇల్లు ఉండొచ్చు. నీవు లోకానికి ఈ టీవీలకి దగ్గరైపోవడం కాదు. నేను ఒక ఇంటికి వెళ్తూ ఉండేవాడిని, వాళ్ళది బిజినెస్ వెళ్తుంటే ఆ ఇంటి ఆవిడని చూస్తూ ఉండేవాడిని. ఇంకా ఇంటి ఆవిడ ఇక ఏ పని చేసినా టీవీ చూస్తూనే చేసేది. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా వంట కూడా టీవీ చూస్తూనే చేసేది. ఇంకా ఈ చేతి చాట ఉండేది, చాటలు ఇప్పుడు లేవులేండి, చాటలు చెరుగుతూ ఉండేది, ఎరుగుతూ ఉండేది, టీవీ చూస్తానే. ఉల్లిపాయలు కోసినా మాట్లాడరు మీరు, టీవీ చూస్తానే. సరే ఆ కుర్చీలో మీరు ఉన్నారు కదా, అంత దూరం నుంచి చూసేది. ఇక నేను ఆ ఇంటికి ఒకసారి సంవత్సరాల తరబడి వెళ్తుండేవాడిని, ఇదిగో ఇప్పుడు ప్రభు బల్ల ఉంది కదా అంత దగ్గరికి వచ్చి చూస్తుంది, ఆ తర్వాత అక్కడ టీవీ ఉంది కదా టీవీ అంత దగ్గరికి వచ్చి వస్తుంది. ఇంకా ఒక స్టేజ్లో ఇంకా టీవీ దగ్గరికి ఇలాగ వచ్చింది. కారణం ఏంటంటే కళ్ళు కనబడడం లేదు, చూసి 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 కళ్ళు పోయినాయి. దేనికి దగ్గర అయిపోయింది? కానీ ప్రభు అన్నాడు నువ్వెవరికి దగ్గర అవ్వాలి? అది దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మతిలో కోరుతా, ఎల్లప్పుడు యేసు వైపు కన్నులెత్తి పాడుతా, ఎల్లప్పుడు యేసు వైపు తండ్రి నీదు మాట బలము తోడా సాగుదా. అందరూ పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుదా, దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, ఎవరికి దగ్గర అవ్వాలి? రోజు రోజుకి నువ్వు ఎవరికి దగ్గర అవ్వాలి? దేవునికి, ఈ వాక్యానికి దగ్గరైపో. నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతావో నీవు కష్టాల్లో, నీ వృద్ధాప్యంలో, నీవు ఒకవేళ ఇక
జీవిత ముగించే సమయం వచ్చినా నువ్వు చాలా సంతోషిస్తూనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. పిల్లలు నిన్ను విసిగిస్తూ ఉంటారు, పిల్లల మాట వినకుండా ఉంటారు. ఈరోజు ఎక్కువ తలకాయ నొప్పి ఏంటంటే పిల్లలే. ఎందుకంటే ఆడు ముద్దెట్టాడంటే అరగంట అది కుళ్ళిపోవాలి నోరు, అది కరగదు. వీళ్ళేం బతిమలాడుతుంటారు పాపం. పిల్లలు తిండి తినరు, ఇంకెంతసేపు ఇదేనండి. ఏంటి ఏంటి, మూడో సంవత్సరం వాడికి కూడా ఇదే. నీకు టెలిఫోన్ నీకు ఫోన్ ఆపరేషన్ రాదేమో కానీ ఆ 4 సంవత్సరాల కుర్రాడికి ఇస్తే మొత్తం చెప్పేస్తాడు నీకు. చదవలేదు. ఈ ఫోన్ కానీ తీసేసుకుంటే ఆడు మూడ్ ఆఫ్ అయిపోతాడు. మీ దగ్గరైనా సరే, భార్య దగ్గర భర్త తీసేసుకున్నాడు అనుకో, ఏంటి ఫోన్ ఇచ్చాను, మూడ్ ఆఫ్ అయిపోద్ది. దేవుడు మీ ఆయన దగ్గర తీసేసుకో ఫోను, ఇలా సుసత్తు ఉంటాడు, తీసేసుకో, మూడ్ ఆఫ్ అయిపోతాడు. మీ పిల్లల దగ్గర తీసేసుకోండి ఫోను, మీకు ఏమన్నా ధైర్యం ఉంటే ఏమైపోతారు, అటు కింద అడిపోతాడు అంతే. స్తోత్రం. చాలా కష్టం అండి ఈరోజు పెంపకం. మా అమ్మ మా నాన్న 8 మంది పిల్లల్ని ఎలా పెంచేశారో కానీ ఇద్దరిని పెంచలేకపోతున్నాం కదా. ఏం పర్లేదు, పిల్లలు ఇసుకేస్తున్నా. నువ్వు దేవునిలో ఉంటే ఆ పిల్లల్ని చాలా ఆనందంగా పెంచుతావు. ఒకరోజు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. స్తోత్రం చెప్పండి. మీరంతా అలాగ అయిన వాళ్ళు కదా. మా ఇంట్లో నేను పెద్ద తలకాయ నొప్పిని, హెడ్ఏక్, కానీ ఇప్పుడు ఆ హెడ్ఏక్ కూడా ఏమయ్యాడు, పాస్టర్ అయిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని మన జీవితాల్లో ఆనందించడం, శ్రమలు ఉన్నాయి, పిల్లల వల్ల బాధ, ఉద్యోగంలో బాధ, ఇంటి పక్కనలతో బాధ, ఇంటి మీదతో బాధ, అన్నీ బాధలే. వ్యాపారం చేసుకుందాం అని అందులో కొన్ని బాధలు, చదువుకుందాం అంటే చదువులో బాధలు, కానీ వీటన్నింటిలో కూడా నువ్వు ఆనందిస్తూ గట్టెక్కుతూ ఉంటావు అన్నమాట. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నువ్వెవరికి దగ్గరికి రావాలి చెప్పండి సార్, దేవునికి సమీపముగా వెళ్దా ఉండి. మనం రోజు రోజుకి, ఇప్పుడు నా వయసు 68 సంవత్సరాలు, ఇంకా అలా ముదురుతూ ఎదుగుతున్నాను కదా. ఇప్పుడు నేను రోజు రోజుకి ఎవరికి దగ్గర అయిపోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి. మనవడు మనవరాలు ఇంకా అది ఇది ఆ తంతు ఈ తంతు కాదు. రోజు రోజుకి నేను దేవునికి దగ్గర అవుతే నా లైఫ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిదేంటి, ఎప్పుడైతే నువ్వు ప్రభువులో ఉంటావో నువ్వు అన్ని విషయాల్లో ఆనందిస్తావు. రెండోది, నువ్వెవరికి దగ్గరగా ఉండాలి, ప్రభువుకి దగ్గరగా ఉండాలి. మూడోది చూడండి, 6వ వచనం, దేనిని గురించి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. మీరు అండర్లైన్ చేయండి, అది పెన్ ఉంటే. దేనిని గురించి, ఏదైనా సరే. ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమంటే కొన్నిసార్లు చిన్న చిన్నవి రాత్రులు నిద్ర పట్టకుండా చేసేస్తున్నాయి. ఇక నిద్ర పట్టదు. కానీ ప్రభు అంటున్నాడు, దేనిని గురించి చింతించొద్దు. మరి ఏం చేయాలి, అక్కడే ఉంది చూడండి, కానీ చదవండి ఏముంది అక్కడ. ప్రతి విషయంలో అంటే అన్నీ ఉన్నాయి అందులో. నిన్ను వరి చేసే ఏ విషయమైనా సరే, అది పిల్లలైనా భర్త అయినా ఉద్యోగమైనా ఆరోగ్యమైనా అనారోగ్యమైనా అప్పులైనా మరొకటైనా మరొకటైనా, నేను దేవుణ్ణి ఎందుకు ఎదగలేకపోతున్నాను, లేకపోతే నేను ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి విషయంలో నువ్వేం చేయాలి, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయాలి. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ప్రియులారా, సమస్యలకి పరిష్కారం ప్రార్థన. నువ్వు ప్రార్థన ద్వారా దేవునిలో నీ కష్టాల్లో ఎంజాయ్ చేస్తావు.
ఎంజాయ్ చేస్తావు. ఈ బైబిల్లో చూడండి, జైల్లో పెడితే జైల్లో ఉండి ఈ పత్రిక రాశాడు ఎవరు? పౌలు. ఎందుకు రాయగలిగాడు? అంత కష్టం నుండి దేవుని దూషించాలి, దేవుని తిట్టాలి, నా బతుకు జైలు పాలు చేస్తావా అనాలి. కానీ జైలులో ఉండి అద్భుతమైన పత్రికలు రాసి ఈరోజు ఆయన రాసిన, ఆయన ఎలా రాశారంటే చాలా కష్టమండి. ఆ రోజుల్లో ఒక విధమైనటువంటి కాగితాలాగా పేపర్ ఆకుల్లాగా ఉండేది, వాటి మీద రాసేవాళ్ళనమాట. కానీ ఈరోజు ప్రింటింగ్ ప్రెస్లు వచ్చినాయి. ఆ ఉత్తరాలని వీళ్ళు చదువుకున్న తర్వాత కొలసీ సంఘానికి పంపించి, ఆ తర్వాత ఇంకో సంఘాన్ని పంపించి, ఎఫ్ఎస్సీ సంఘాన్ని పంపించి, ఇలాగ వాళ్ళు పౌలు గారు జైల్లో ఉండి రాసిన ఉత్తరాలన్నీ కూడా ఈరోజుకి మనం చదువుకుంటున్నాం కదండి. దేవునికి వందనాలు చెప్పండి. శ్రమలలో ప్రార్థన చేసుకున్నాడు కనుక అనేకులకు దీవెనగా మారాడు. నువ్వు నేను కూడా అంతే. కష్టాలు చెప్పుకోవడం కాదు, ముఖం మార్చుకోవడం కాదు, లేకపోతే మనుషుల దగ్గర ఏడవడం కాదు. నీ కష్టాలన్నీ దేవుని దగ్గర పెట్టు, ఆ కష్టాలని దేవుడు దీవెనగా మార్చేస్తాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేనిని గురించి ఏంటి చింతించొద్దు, కానీ ప్రతి విషయం ఏం చేయాలి నువ్వు? ఏమండి పిల్లలు మాట వినరండి, పిల్లలు ఏడడం మానరండి. బ్యార్ 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 ఒంటికంటున్నారు, లేపేస్తున్నారు నన్ను. టైం చూస్తే 2:30 అవుద్ది, 2:30 లేపేసింది మొన్న ఒక ఆవిడ. ఏంటంటే, సారు జ్వరం అండి, పాస్టర్ గారు కలవరింతలో ఏదో చీకటి పడిపోయింది అంటారు రాత్రి 2:30కి. ఏం లేదు, చిన్న ప్రార్థన అంతే, పెద్ద ప్రార్థన ఏం కాదు. అర్ధరాత్రి పడుకున్నవాడు ఏం చేస్తాడని ప్రార్థన, చిన్న ప్రార్థన. ప్రభువా ఆ బిడ్డను ఇప్పుడే తాకు ప్రభు అంటే సెట్ అయిపోద్ది అక్కడ, అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యగారు పిల్లోడు ఎంత ఏడుస్తుంటాడు, 6 నుంచి ఏడుతున్నాడు సార్, వీడు ఎంత రోదన పెడేస్తున్నాడు సార్. ఆ ఏడుపు నాకు వినిపిస్తాడు, ఎప్పుడు ఒంటికన్నారు ఇంక నాకు నిద్ర ఎట్టకుండానా, బ్యార్ బ్యారని ఏడుస్తుంటాడు వాడు. పర్లేదు ఏమండో, నేను 2 నిమిషాలే ఆ బాధను భరించడానికి ఇదైతే, ఆ తల్లి తండ్రి 6 గంటల నుంచి 1:30 దాకా ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవాలి మనం. ప్రభా సహాయం చేయమంటే ఇంకా కీ మందు కై మందు పొద్దుడి దాకా పడుకొని అలా ఉండవలసిందే. దేవుని స్తోత్రం. ఎంత ప్రార్థన మాట్లాడండి, ఎంత ప్రార్థనమ్మా? చిన్న ప్రార్థన పెద్ద కార్యం దేవుడు చేస్తాడు. చింతించడం కాదు, చింతించొద్దు, వరి అయిపోవద్దు. అయ్యో ఎలాగా ఇది ఎలాగా, మా అమ్మ ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి ప్రార్థన చే ఫోన్ చేసేది, డాడీ వాంతులు అయిపోతున్నాయి డాడీ, విరోచనాలు అయిపోతున్నాయి డాడీ, ఇటు ఏలబడిపోయాడు డాడీ, నేను వెళ్ళి బెంగళూరు ఏమి వెళ్ళి చేయగలను? పర్లేదమ్మా, మైకే ఫోన్ అడుగో, అడిమి చెయ్యి. ప్రభా యేసునామలో సహాయం చేయమంటే ఆడు హాయిగా ఆరోగ్యం పొందేవాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమవుతుంది, అమెరికా పోయింది, ఒకసారి అక్కడి నుంచి చేస్తూ ఉంటుంది, డాడీ ఏం చేయు, అమెరికా వెళ్ళాలంటే అప్పటికప్పుడు వెళ్ళేదాకా ఉంటుందా? స్తోత్రం. ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ బాగైపోద్ది. గట్టిగా చేతులు పైకి స్తోత్రం చెప్పండి. అంత గొప్ప దేవుడు. ఏదో ప్రార్థన అంటే ఏదో తమాషా అనుకుంటున్నాం మనం, ప్రార్థన అంటే ఏంటో అంటాం. లేదు, దేవుడు నువ్వు శ్రమలలో కూడా ఆనందించడానికి నీకు ఒక ఆయుధం ఇచ్చాడు, అదేంటి చెప్పండి? ప్రార్థన. మొదటిదేంటి? నువ్వు దేవునిలో జీవించు. 2, దేవునికి దగ్గరికి రా. 3, నువ్వేం చేయాలి? ప్రార్థన జీవితం కలిగి ఉండు. 4 చూడండి, అక్కడే ఉంది ఆ తర్వాత వచనం. అప్పుడు 7 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఏమండో జాగ్రత్త వినండి, ఇది చాలా ప్రాముఖ్యం. యేసుప్రభు నమ్ముకున్నా నేను ఏదో సంగలు కొట్టుకోవడం కాదు, లేకపోతే యేసుప్రభు నాకు ఇల్లు ఇచ్చాడండి, ఉద్యోగం ఇచ్చాడండి, సంగలు కొట్టుకోవడం కాదు. బాబు పుట్టించాడండి, అదే కానీ ఈ అమ్మ ఎవరు పుట్టారంటే పాపండి బాబు
ఇంకొక అమ్మి, అమ్మాయి ఎవరు పడి బాబో అయ్య బాబోయ్ ఎగిరిపోతుంది ఈ అమ్మి. ఎవరికి బాబు అయితే ఎగిరిపోతావా, పాప అయితే నీరసమా? పాప అయినా దేవుడే, బాబు ఇచ్చినా దేవుడే. అందరు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు బాబు పుట్టినా పాప పుట్టినా ఇల్లు ఉన్నా ఉద్యోగం ఉన్నా ఏదున్నా సరే ఉండండి, కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చదవండి. యేసుక్రీస్తు వలన మీ హృదయానికి మీ తలంపులకు కావలి ఉండును. చూడండి, ఈరోజు మనకు కావాల్సింది దేవుని సమాధానము. అందరు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పలేదు మీరు, హల్లెలూయా. దేవుని సమాధానం మనలో ఉండాలండి. ఈరోజు అది ఉందా మీ కుటుంబంలో? అది ఉందా? దేవుని సమాధానం కలిగి ఉన్నారా? దేవుడిచ్చే నెమ్మది మీ ఇంట్లో ఉందా? దేవుడిచ్చే సంతోషం సమాధానం నువ్వు కలిగి ఉన్నావా, లేతే పరిస్థితులు నిన్ను తునక తనక చేస్తున్నాయా, నిద్ర పట్టకుండా చేస్తున్నాయా, కలవర పెడుతున్నాయా? మీ హృదయములను కలవరపడనియొద్దు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సమాధానం మనం కలిగి ఉంటామో శ్రమల్లో కూడా దేవునిలో ఆనందిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్తారా? ఐదో విషయం చూడండి, పదో వచనం, ఎనిమిదో వచనం, మెట్టుకు సహోదరులారా అవన్నీ కూడా జాతక అండర్లైన్ చేసుకోండి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏంటి నీరసం అయ్యో గట్టి చదువు, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం, వాటి మీద ధ్యానం ఉంచండి. అమ్మోయ్, వాటి మీద వీటి మీద పనికిమాలిన వాటి మీద ధ్యానం ఉంచుతాం, కానీ మన మనసు అంట ఏవి సత్యమైనవో, ఏవి మాన్య, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద మనసు పెట్టుకుందామండి, హల్లెలూయా. అందుకే పౌలు శ్రమలలో కూడా ఆనందించగలిగాడు. ఈరోజు విశ్వాసులంగా మనం కూడా ఆనందించాలని పౌలు చెప్తున్నాడు. ఆనందించుడి ఎల్లప్పుడు, మళ్ళా చెప్తున్నాను, ఆనందించండి. ఎలాగ ఆనందం అండి? పిల్లల మాట వినడం లేదు, సెటిల్ అవ్వలేదు, ఒక ఇల్లు లేదు, అప్పులు, గందరగోళం, అనారోగ్యం, ఎలాగ ఆనందించమంటారు పాస్టర్ గారు అంటే, ఇదిగో ఆనందించడానికి నీకు దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, ఆయన సన్నిధి నీతో ఉంది, ఆయన ప్రార్థనాత్మ నీలో ఉంది, ఆయన సమాధానము నీకు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకని ఆయన ఆయన క్రిస్మస్ వర్తమానం ఏంటో తెలుసా? భయపడద్దు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం, పరలోకంలో కాదు. భూమి మీద సమాధానం ఉంటే పరలోకంలో నీకు సమాధానం ఉన్నట్టే. దేవుని స్తోత్రాలు, అదే ఇండికేషన్ అండి నువ్వు పరలోకంలో వెళ్ళబోతున్నావని. అందుకనే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఏమేళాలమ్మా? సమాధానము, ప్రార్థన, దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని రక్షణ నిన్ను ఏలుతూ ఉండాలి. అప్పుడు ఈ పరిస్థితులు అన్నీ కూడా నిన్ను గందరగోళం చేయవు, కానీ ఈ శ్రమంలో కూడా నువ్వు ఆనందిస్తూ దేవునిలోకి దగ్గరైపోతావు. అందుకే పౌలు అంటాడు శ్రమ నుండి ఉండుట నాకు దావీదు 119 కీర్తనలో. నువ్వు పైన వాటి మీద మనసు పెట్టు. మీరు క్రీస్తుతో లేపబడినట్లయితే ఏమన్నాడు? పైన వాటి మీదే మీరు మనసు పెట్టండి. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, వీటి మీద ఎందుకండి బాబు? ఈరోజు మనం ఏసీలు వేస్తే ఏదో కనెక్షన్లు తేడా వచ్చింది, మేమేదో చేస్తున్నాం లిఫ్ట్ పని. ఈ ఏసీ పనిచేయదు, ఒకటే పనిచేస్తుంది. ఒక ఫ్యాన్ తిరిగితే ఒక ఫ్యాన్ తిరగదు. ఇప్పుడు నేదో కార్పెట్లు వేద్దామంటే ఆ కార్పెట్లోంచి మురుగు వాసన వస్తూ ఉంటుంది.
ఇవన్నీ మన వరి చేస్తూనే ఉంటాయండి. కానీ మనము ఎంతసేపు వీటి మీదే మన మనసు పెట్టుకోవడం కాదు, మా కుక్క పిల్లో కుక్క పిల్ల, ఏడు కుక్క పిల్ల, మా పిల్లో పిల్ల, మా మనవడో మనవడు, మనమరాళ్ళు కొడుకే బతుకుతున్నదంట ఈ గుడ్డిది, ఏడితే ఏడిసేస్తుంది ఎవరి కోసం? మనవరాళ్ళ కోసం. ఎవడో వెళ్ళి నాలుగోటాడు అడిగాడంట, ఏమా అమ్మా ఎందుకు ఏడుతుందంటే దీనికి ఎప్పుడు పెళ్ళి అవుతుందో అని ఇది ఏడుతుందంట. అసలు ఇది ఎప్పుడు పోద్దో ఎవడికి తెలుసు? నీ మనసే దేని మీద ఉండాలి? ఇప్పుడు పైన ఉన్న వాటి మీద ఉండాలండి. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రి కూడాను. పరలోకము హల్లెలూయా, పరదేశి నేనిలా ఎంతో అందమైనది. హల్లెలూయా, ఇక్కడ పాటలు పాడుకుంటూ వెళ్తే కమ్యూనియన్ కూడా అయిపోదు, ముగించేస్తాను. కానీ ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న వాక్యం ఇది, మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవండి. నీ మనసు దేని మీద ఉండాలి? పైన ఉన్న వాటి మీద. ఏవి స్వచ్ఛమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, పవిత్రమైన వాటి మీద మనసు పెడదామండి. ఈరోజు ఉండిపోయే ఆ చీపురి కట్టల మీద ఎందుకండి? ఈరోజు ఉండిపోయే ఈరోజు పెయింట్ వేస్తే మళ్ళీ పోయింది అది, దానికోసం ఊరికనే ఆ పిల్లోడు గీకేసింది, ఈ పిల్లోడు గీకేసేది, మనసు పాటు చేసేసుకున్నా, గీకైతే పోనీ ఇంకోటి వేసేద్దాం మళ్ళా, దేవుని స్తోత్రం చెప్పు. దీని మీద మనసు ఏంటండి బాబు? కోడి పీతుల మీద, కోడి పెట్టల మీద, ఇక మనసు పాడు చేసేసుకుంటుంది ఈ అమ్మి. ఏంటంటే కరివేపాకు ఎవరో కోసారు, కోగాకు కోసేసుకుంటే కోసేసుకొని ఆ అమ్మ అన్న తింటుంది, నువ్వు తినవుగా. మనసు ఎందుకు పాడు చేసేసుకుంటావు అమ్మ? బాబు వద్దు. నీ మనసు దేని మీద పెట్టుకోవాలి? పైన ఉన్న వాటి మీద పెట్టుకో. అప్పుడు నువ్వేమంటావు అంటే ఈ లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఏవేవో వార్తలు, ఇప్పుడు ఏవేవో వార్తలు వీటన్నిటిలో. ఇంకిప్పుడు అంట అసలు కరోనా లేదంట, ఇంకేదో కరోనా ఉందంట. ఏం కరోనా? అది మండిపోను, అది వస్తే రానే ఉండి పాతే పోదాం, అందరు కలిసి వెళ్ళిపోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దానికోసం బెంగెట్టేసుకుంది ఈ అమ్మి, ఇంకా అది రాలా. చాలామంది ఆగోళంలో ఉన్నారండి, కరోనా వచ్చేస్తుందంట, ఇంకో కరోనా వస్తే రానే, దానికోసం ఏడిపేటి నీకు. నువ్వు దేవుని వైపు చూడటం నేర్చుకో. ఏదో జరిగిపోద్దంట, కాకినాడ అంతా పోద్దంట. తెలుసా మీకు ఆ సంగతి? మీకు కావాల్సి నేను చూపిస్తాను. ఇందులో ఉంది, సముద్రం వచ్చి మొత్తం ఉంచేస్తుందంట. ఇప్పుడే బెంగెట్టేసుకున్నారు, మొఖాలు చూడండి ఎలాగున్నాయో. కాకినాడ ఎప్పుడో పోద్దని ఇల్లు కట్టుకోవడం మానేద్దామా? పెళ్లి చేసుకోవడం మానేద్దామా? పిల్లలకి అన్న మానేస్తారా? ఉద్యోగం కలడం మానేస్తారా? వద్దు. ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి, ఎన్ని వార్తలు వచ్చినా నీ మనసు దేవుని మీద ఉండాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. పైనున్న వాటి మీదే నీ మనసు పెట్టుకో. తర్వాత చూడండి, ఐదో వచనం, 9వ వచనం చూడండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని ఏమి నేర్చుకున్నారో అంగీకరించుతురు, నా ఎందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అటు వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు మనకు తోడై ఉంటాడో, మనము అన్ని శ్రమల్లో కూడా, మంచి విషయాల్లో కూడా ఆనందించగలం. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడండి, నూతులు వేసాడు పాపం. యోసేపు దేవుడు తోడై ఉన్నాడండి, పొత్తిఫర్ కమ్మేశారు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడండి, ఈ పొత్తిఫర్ భార్య తీసుకెళ్ళి జైల్లో పడేసింది. జైల్లో కూడా యేసు ప్రభు, యోసేపుకి దేవుడు తోడైన్నాను. అందుకనే ఫరో తర్వాత ఫరో అయ్యి
ఐగుప్తు మీదంతా కూడా పరిపాలన చేసి ఆ యొక్క ఇశ్రాయేలు కుటుంబానికి గొప్ప ఆశ్రయ పట్టణంగా యోసేపు ఎదిగాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నువ్వు శ్రమలలో కూడా దేవుని చిత్తమును నేర్చుకోగలవు. ఎప్పుడు అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు. అందుకనే ప్రభు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను మిమ్మల్ని విడువను, నేను మీకు తోడు. అందుకని వేళ పొద్దుట ఒక బాప్తిసం పొందిన కుర్రోడికి పాపం యాక్సిడెంట్ అయ్యి సగం లేదు. నేను చేయి పెడితే గొయ్యి. నిన్న ఆ కుర్రోడికి పాపం కూర్చోడానికి కూడా లేని పరిస్థితుల్లో బాప్తిసం ఇచ్చాను. వీళ్ళ పేరు పెట్టమన్నారు. పేరు పెట్టమంటే ఆ అబ్బాయికి ఏం పేరు పెట్టాను తెలుసా? ఇమ్మానుయేల్ అని పెట్టాను. దేవుని స్తోత్రం. ఇమ్మానుయేల్ అంటే అర్థమేంటి చెప్పండి? దేవుడు మనకు తోడైనాడు. ఊరికినే గందరగోళం అయిపోక, అది వచ్చేసిందండి, జబ్బు వచ్చేసిందండి, ఇది వచ్చేసిందండి, ఆ నష్టం అయిపోయిందండి, ఈ నష్టమే, ఏం పర్లేదు, ఎన్ని నష్టాలు వచ్చినా ఆ కీడుని దేవుడు మేలుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలకి శ్రమలు దీవెనలండి. దేవుని బిడ్డలకు వచ్చే శ్రమలన్నీ కూడా వారు ఎదగడానికి, దేవుని బిడ్డలకు వచ్చే శ్రమలన్నీ కూడా పరిపూర్ణులమవుతాం. హల్లెలూయా. కనుక దేవుళ్ళు మనం ఎంజాయ్ చేయడానికి ఫిలిప్పీ పత్రిక రాసి చిన్న మెసేజ్ పెట్టాడు, ప్రభువులో జీవించు, ప్రభువులో ఆనందించు, రెండు దేవునికి దగ్గరగా రా, మూడు ప్రార్థన చెయ్యి, నాలుగు దేవుని సమాధానాన్ని పొందుకో, ఐదు పైనున్న వాటి మీద అమూల్యమైన వాటి మీద ధ్యానం పెట్టుకో, ఆరు దేవుడు తోడుగా ఉండు, ఏడోది ఏంటంటే నన్ను బలపరచువా, నా కొదువ ఏమీ లేదు. 11 వచనం, నాకు కొదువ కలిగినందున నేను ఎలా చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని. 13 వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. స్తోత్రం చెప్పండి. ఆ మాట అందరు చెప్పండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు నీ జాబ్లో, నీ ఎడ్యుకేషన్లో, నీ ఫ్యామిలీ లైఫ్లో, నీ అనారోగ్యంలో, నీ వృద్ధాప్యంలో. ఎవరున్నారు చెప్పండి, ఎవరున్నారు? నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులు ఎదురైనాను, ఎంత కష్టము వచ్చినా నిస్తూరమైనాను, నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ కంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, స్తోత్రం చెప్పండి. మీరు అంతేటి డల్ అయిపోయినట్టు కనబడుతున్నారు, ఏం అవ్వలేదు. మీరు మామూలులో ఏం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు వాక్యంలో. దేవుని వాక్యం మీరు వింటుంటే మీకు బూస్ట్ తాగినట్టు అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు ఈరోజు నా గురించి మాట్లాడారు, నాకు బలం వచ్చింది, ధైర్యం వచ్చింది, నేను దేవునికి దగ్గర అయిపోతాను, ప్రార్థన చేసుకుంటాను,
దేవుళ్ళు ఆనందిస్తాను నేను నేను పైనున్న వాటిని ఉన్నతమైన వాటి మీద నా మనసు పెట్టుకుంటాను ఆ ప్రభువు నాకు తోడుగా ఉండేటట్టుగా నా జీవితాన్ని కట్టుకుంటాను నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకోండమ్మా ప్రభువా నిజమే నాయన భయంకరమైన లోకంలో ఉన్నాం ఎప్పుడు ఏ వార్త వస్తుందో తెలియదు ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియడం లేదు ఎప్పుడు ఏ వేదన వస్తుందో తెలియదు ఎప్పుడు మంచోళ్ళే చెడ్డోళ్ళుగా మారిపోతారో తెలియడం లేదు ఎప్పుడు నాయన మేము ఎంతో సహాయం చేసిన వాళ్ళే శత్రువులు అయిపోతున్నారు ప్రభు నాయన భయంకరమైన దినాలు ప్రభు మేము బాగుపడుతుంటే అసూయి పడిపోతున్నారు ప్రభు తండ్రి ఇలాంటి లోకంలో మేమున్నాం దేవా ఈ భయంకరమైన లోకంలో మేము ధైర్యంగా ఉండాలని నువ్వు కోరుతున్నావు మా శ్రమల్లో మా బాధల్లో మా అనారోగ్యాల్లో నాయన మాకు ఎదురవుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్లో మేము నీలో ఆనందించాలని నువ్వు కోరుకుంటున్నావు నిజమే ప్రభువా ఈరోజు నాకేమున్నా ఏమి లేకపోయినా నీలో ఆనందించడం నాకు నేర్పించమని నోరిప్పించని ప్రార్థన చేసుకోండి ప్రభువుని అడగండి ప్రభు చేతిలో పెట్టుకోండి మీ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి ఒకవేళ చిన్న పిల్లలు అయి ఉండొచ్చు మీ పిల్లల వల్ల మీరు చాలా విసిగిపోతున్నారేమో లేకపోతే జాబు లేకపోతే మిమ్మల్ని పట్టించుకునేవారు లేక లేకపోతే మీ భవిష్యత్తు అంతా కూడా మీకు అర్థం కాక ఇబ్బంది పడుతున్నారేమో నాకు తెలియదు కానీ ఈరోజు దేవునికి సమర్పించుకో యవన బిడ్డ తల్లులారా వృద్ధులారా విధవరాన్రాలా తండ్రులారా దేవుని సమర్పించుకోండి ప్రభువా నేను నీకు దగ్గరగా ఉంటే చాలు ప్రభువా నేను నిన్ను కలిగి ఉంటే అదే నాకు ఆనందం నీ ప్రార్థన జీవితం నాకు ఇవ్వు ప్రభువా నాయన నేను పైనున్న వాటి మీదే మనసు పెట్టుకునేటట్టు చేయండి పరలోక జీవితం నాకు ఇవ్వండి నెమ్మది కలిగి ఉండాలని నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభువా తండ్రి నా జీవితంలో ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండాలని నాయన ఈరోజు నాతో మాట్లాడుతున్నావు ప్రభువా నువ్వు బలపరిస్తే చాలు నాయన మనుషులు బలపరచకపోయినా పర్వాలేదు మా చుట్టాలు బలపరచకపోయినా పర్లేదు నువ్వు బలపరిస్తే మేము నిలబడిపోతాం ప్రభువా నన్ను బలపరచమని చేయి పైకెత్తి ప్రార్థన చేసుకోండి ఓ చేయి పైకెత్తాను తప్పేం లేదు మీ చేయి పైకెత్తి దేవునికి చూపించుకొని దేవా నన్ను బలపరచమని అడగండి ప్రభువా మా కుటుంబంలోకి రమ్మని అడగండి ప్రభువా నా పనిలోకి రండి నేను ఎవరిని బిడ్డని నన్ను వాడుకో ప్రభువా ఈరోజు వాక్యం ద్వారా నన్ను బలపరుస్తున్నా ప్రభువా సహాయం చేయమని అడగండి ప్రేమగల తండ్రి ఇదిగో నాయన ఈ బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను చాలామంది లైవ్లో వింటున్నారు టీవీలో వింటున్నారు వారందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఇంటిలోకి మీరు వెళ్ళండి ప్రతి పరిస్థితిలోకి మీరు వెళ్ళండి పిల్లల పెంపకంలోకి మీరు వెళ్ళండి పిల్లల చదువుల్లోకి మీరు వెళ్ళండి ప్రభువా వారు ఎదుర్కొంటున్న శ్రమల్లోకి మీరు వెళ్ళండి అనారోగ్యాల్లోకి మీరు వెళ్ళండి ప్రభువా ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి భక్తిలో కూడా మీరు వెళ్ళండి ఎప్పుడు నీకు దగ్గరగా ఉండాలి నాయన నీ సన్నిధి మేము కలిగి ఉండాలి నీ సమాధానం మేము కలిగి ఉండాలి భక్తిని మేము కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ ఆనందం మాలో ఉండాలి ప్రభువా నీ బలం మా కావాలి ప్రభువా నాయన మా అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ గొప్ప కార్యాలు చేయమని అడుగుతూ అద్భుతంగా నడిపించమని కోరుతూ యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమేన్.